హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరంతా నేను చాలా బాగున్నాను ఇంకా ఈ వాటి వీడియోలో మీకు ఒక మంచి మ్యారేజ్ చూపిపోతున్నాను ఇది ఎంత గ్రాండ్గా జరిగిందో అసలు నేను చెప్పడం కంటే ఈ వీడియో మొత్తం చూస్తున్నారంటే మీకే అర్థమవుతుంది ఈ మ్యారేజ్ ఎవరిదంటే మేము ఉండే అపార్ట్మెంట్ శ్రీ లక్ష్మీ నిలయం అపార్ట్మెంట్ యొక్క ఓనర్ ఉన్నారు కదా శ్రీ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ కూతురు యొక్క మ్యారేజ్ అసలు చాలా అద్భుతంగా చేసినారు ఈ మధ్య సారు దుబాయ్కి ఉన్నారు అక్కడ చూసి మరి ఏమన్నా ఇన్స్పైర్ అయినట్టున్నారు అక్కడ మాదిరిగా మొత్తం ఇక్కడ సెట్టింగ్ అంతా చేసినారు చాలా డెకరేషన్ చాలా బాగా చేసినారు ఇలాంటి మ్యారేజెస్ నేను చూసిన వాటిల్లో ఇది సెకండ్ వన్ ఒకటి వచ్చి చెన్నైలో మా బంధువుల్లో జరిగింది సేమ్ ఇలాగనే జరిగింది ఇది సెకండ్ వన్ అనమాట ఇంక ఈ మ్యారేజ్ ఎక్కడ జరిగిందంటే తిరుపతిలో ఎం కన్వెన్షనల్ హాల్ ఉంది అక్కడ జరిగింది చాలా స్ప్లెండెడ్గా ఉంది ఈ ఫంక్షన్ హాల్ మొత్తము వీళ్ళు ఎలా అరేంజ్ చేసినారంటే ఎంట్రన్స్లోనే ఒక సైడ్ నుంచి రైట్ సైడ్ వీళ్ళు ఏం చేసినారంటే చాట్ ఐటమ్స్ అన్ని పెట్టేసినారు లైవ్ బార్బేక్ అంటే ఇక్కడ ఎన్వి ఐటమ్స్ లేవు ఓన్లీ వెజ్ ఐటమ్స్ సో ఇక్కడ పానీపూరి చాట్స్ ఇంకా కంగన్ చాట్ అని పాస్తాస్ పాస్తాస్లో టూ టైప్స్ చూడండి ఇక్కడ ఆరెంజ్ కలర్ పాస్తా అండ్ వైట్ సాస్ పాస్తా ఇవి పెట్టినారు ఇంకా వచ్చి కట్లెట్స్ ఉంటాయి కదా కట్లెట్స్ యొక్క చాట్ పెట్టినారు ఇక్కడ చూడండి టూ టైప్స్ ఆఫ్ పాస్తా చెప్పినాను కదా వైట్ సాస్ పాస్తా అండ్ రెడ్ పాస్తా అవి ఉన్నాయి ఇక్కడ ఇది ఒక కామన్ బ్యాలెన్స్ లాగా పెట్టేసినారు అంటే తూకం లాగా పెట్టేసి అది జస్ట్ లుక్ కోసం ఏమో ఇట్లా పెట్టి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు అప్పటికప్పుడు అన్ని లైవ్ ఐటమ్స్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసాం ఇవ్వడము ఇక్కడ చూడండి మ్యాంగో దహీబల్లా అంటే వడ దహి వడ లాగా అందులో మ్యాంగో చట్నీ కూడా కలిపిన్నారు మ్యాంగో దహీభల్లా ఇది కూడా చాలా నేనైతే అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేసినాను ఈ ఐటెంని ఇక్కడ కట్లెట్ చాట్ కట్లెట్స్ అప్పటికప్పుడు లైవ్గా ఫ్రై చేస్తూ ఉన్నారు అక్కడికక్కడే చాట్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు ఇంకొక చాట్ ఐటెం ఇక్కడ చూడండి పంచతంత్ర పానీపూరి అంట ఇంకా దీని పక్కన ఇంకొక చాట్ ఐటెం ఏముంది దీనికి దీని పేరు అయితే నాకు తెలీదు ఇంకా పక్కన చూడండి బేబీ బేబీకాన్తో చెప్పినాను కదా బేబీ కార్న్ యొక్క బార్బిక్ అది ఇక్కడ సో చేస్తూ ఉన్నారు ఇది కూడా చాలా టేస్టీగా ఉంది ఇంకొక ఐటమ్ ఇక్కడ చూడండి బార్బిక్లో అక్కడికక్కడే గ్రిల్ చేసి ఇస్తున్నారు ఇది పన్నీర్ టిక్కా లాగుంది ఇది నెక్స్ట్ ఇక్కడ గార్లిక్ బ్రెడ్ ఉంది గార్లిక్ బ్రెడ్ కూడా అప్పటికప్పుడే బేక్ చేసి ఇస్తున్నారు ఈ గార్లిక్ బ్రెడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది నాకు చూడండి ఫ్రెష్గా బేక్ అయిన గార్లిక్ బ్రెడ్ని వీళ్ళు కట్ చేసే స్టైల్ ఎంతో నచ్చింది నాకు ఈ కట్టర్ చూడండి ఎంత బాగా డిఫరెంట్గా ఉందో ఎంత బాగుంది కదా ఈ కట్టరు చాలా బాగా కట్ చేసేసి అప్పటికప్పుడు సర్వ్ చేసి ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ మ్యాంగో దహీభల్లా ఇందాకే చెప్పాను కదా ఇది చూడండి టేస్ట్ చూద్దామని చెప్పేసి నేను మ్యాంగో దహీభల్లా ఒక కప్ అయితే తీసుకున్నాను చూద్దాం ఎలా ఉందో టేస్ట్ అని చెప్పి అసలు ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ అయితే అసలు ఎవ్వరూ తినలేరు కొంచెం 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 తిన్నా కానీ అసలు మనం అసలు మొత్తం కంప్లీట్ చేయలేమన్నమాట ఇది మాత్రం చాలా కలర్ఫుల్గా అనిపిస్తే నేను తీసుకొని తింటున్నాను చాలా టేస్టీగా ఉంది ఇది ద మ్యాంగో దహీభల్లా నెక్స్ట్ పక్కన చాట్ వచ్చి ఇది కట్లెట్ చాట్ కట్లెట్ అప్పటికప్పుడు ఫ్రై చేసి దాంట్లో ఈ చట్నీస్ అంతా కలిపి కట్లెట్ చాట్ ఇచ్చారు ఇది కూడా వెరైటీ కాబట్టి నేను టేస్ట్ చేసినాను నెక్స్ట్ ఇక్కడ చూస్తే డ్రోన్ పైన ఫ్లై అవుతూ ఉంది ఈ డ్రోన్లోనే వీడియోస్ పిక్స్ అన్నీ ఇది క్యాప్చర్ చేస్తూ ఉంది ఇలా చూస్తూ ఉంటే ఇంకొక వెరైటీ ఐటెం కనిపించింది ఇది ఏమంటే కంగన్ చాట్ అంట ఇది కంగన్ అంటే బ్యాంగిల్ కదా హిందీలో ఇలా కంగన్ టైప్లో ఉంటుంది మధ్యలో అవుటర్ రింగ్ వచ్చి కంగన్ టైప్లో పెట్టి మధ్యలో స్టఫింగ్ ఏదో ఉంది దాన్ని కూడా వాళ్ళు ఫ్రై చేసి అప్పటికప్పుడు చాట్ ఐటమ్స్ అన్ని వేసి ఇచ్చినారు నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మాక్ టైల్స్ మాక్టైల్ స్టాల్ చాలా చక్కగా ఉంది అప్పటికప్పుడు ఎన్నో ఫ్లేవర్స్తో మాక్ టైల్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు వాళ్ళు మింట్తో ఉంది లెమన్తో జీరా అండ్ పీచ్తో ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్తో ఉన్నాయి ఇక్కడ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ మొక్కేల్స్ అంతా ఈ డెకరేషన్ అయితే ఒకసారి చూడండి నిజంగానే అసలు దుబాయ్లో ఎక్కడో చూసినట్టున్నారు సారు అందుకే ఇక్కడ అక్కడంతా ఇంప్లిమెంట్ చేసి చాలా వరకు అక్కడ సెట్టింగ్ లాగానే ఇక్కడ మొత్తం అరేంజ్ చేసినట్టున్నారు ఈ మాక్ టైల్స్ అయిపోయినాక నెక్స్ట్ పక్కన ఏముందంటే మిల్క్ షేక్స్ పెట్టిన్నారు ఇది చాలా టేస్టీగా ఉంది ఈ మిల్క్ షేక్ ఒక గ్లాస్ కాదు కదా పది గ్లాసులన్నా తాగేసి అంత టేస్టీగా రుచికరంగా ఉంది బట్ దీంతోనే ఇంకా స్టమక్ ఫుల్ అయిపోతే ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అసలు చెప్పలేము అవన్నీ ఇంకెప్పుడు తినాలి అసలు ఇవి రెండు కళ్ళు సరిపోవు ఈ ఇక్కడ డెకరేషన్ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ పెట్టిన ఐటమ్స్ తినాలంటే ఒక పొట్ట అయితే అసలు సరిపోదు అలా ఉంది ఇక్కడ చూడండి ఇంతవరకు సెట్టింగు చాట్స్ చాట్స్ సెట్టింగ్ ఇది అయిపోయినాక లోపల ఎంటర్ అయిపోవాలి ఇంకా మ్యారేజ్ అది చూసుకున్నాక ఇంకా లంచ్ డిన్నర్ అయిపోయినాక బయటకు వచ్చినామంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫైనల్ కన్క్లూడింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి అవేంటంటే ఏంటంటే ఇక్కడ తాంబూళ్ళం ఇస్తూ ఉన్నారు ఒకవైపు నెక్స్ట్ ఈ కిల్లీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిల్లీస్ ఉన్నాయి అసలు ఇవి ఏవి మనం సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు అన్ని కిల్లీ టైప్స్ ఉన్నాయి నెక్స్ట్ ఆ పక్కనే ఇంకా ఐస్ క్రీమ్ స్టాల్ ఉంది ఇది టర్కిష్ ఐస్ క్రీము ఇక్కడ వాళ్ళు చాలా బాగా పిల్లల్ని ఆట పట్టిస్తూ ఉన్నారు ఒకసారి చూడండి మీరే ఎలా ఆట పట్టిస్తున్నారో ఇంకా ఈ ఐస్ క్రీమ్ పక్కనే ఫ్రూట్ స్టాల్ అయితే చాలా పెద్దది అసలు ఇక్కడ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయంటే అన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ డ్రాగన్ ఫ్రూట్ లిచి పీచు ఇంకా పైనాపిల్ వాటర్మెలన్ మస్క్మెలన్ గ్రేప్స్ ఇంకైతే నేను చెప్పలేను మీరే చూసుకోండి మంచి డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి పెట్టేస్తున్నారు ఇక్కడ ఇంకా అస్సలు డిన్నర్ కోసం కావాల్సిన ఇక్కడ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ లైవ్గా ఇక్కడ చూడండి మా వాడికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము ఇంకే ఐటమ్స్ తినడు ఫ్రూట్స్ తప్ప ఇంకా ఫ్రూట్స్ ప్లేట్ ఒకటి పెట్టించుకుని వచ్చి తింటూ ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నారు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ యొక్క టేస్ట్ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఫ్రూట్ స్టాల్ ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది సో అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఇంకా చూడండి బయట దారంతా ఎంత బాగా డెకరేట్ చేసిన్నారు ఈ డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా వైట్ కర్టెన్స్ పైన నిజమైన ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉన్నారు కార్పెట్స్ అంతా పరిచేసినారు ఇంకా లైటింగ్ అయితే చాలా బాగా డెకరేట్ ఉన్నారు ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది కదా ఇది ఇంకా యాక్చువల్గా మనం డిన్నర్ చేసే హాలు ఇంకా ఎవరు దాని వైపుకి అసలు వెళ్ళలేదు కొంతమంది వెళ్ళినారు ఇవన్నీ తిని లోపలికి వెళ్తే అసలు ఏం తింటారో నాకైతే అర్థం కావట్లా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇదంతా మా బ్యాచ్ అండి మా లక్ష్మీ నిలయంలో ఉండే మా బంధువులు ఉన్నారు మా అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా హాయ్ చెప్తున్నారు మీకు ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పేసేయండి చాలా క్లోజ్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము మేము ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా చాలా యూనిటీగా ఉంటాము చూడండి హాయ్ చెప్తున్నారు మీకోసము ఈ బుడ్డోడు చూడండి క్యూట్ బాయ్ వీడు మా బ్రదర్ వాళ్ళ సన్ను వీడు కూడా చాలా ఆస్ట్రానిష్ అయిపోయినాడు ఇక్కడంతా చూసి ఇదండి ఎం కన్వెన్షన్ హాల్ బయట నుంచి లుక్ చూడండి ఎంత బాగుందో మీరు కూడా తిరుపతిలో ఏదైనా మీరు చేయాల్సి వస్తే ఫంక్షన్స్ తప్పకుండా ఇది తీసుకోండి చాలా స్ప్లెండెడ్గా ఉంది ఇక్కడ లోపలంతా వైబ్రెంట్గా ఉంది న్యూ కాబట్టి సో ఫోర్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి ఈ చాట్ ఐటమ్స్ అంతా బయట నుంచి అంతా చాట్ ఐటమ్స్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఈ హాల్లోకి ఎంటర్ అయినామంటే రిసెప్షన్ హాల్ ఇది ఇక్కడ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ స్టేజ్ మీద ఉన్నారు అందరూ స్టేజ్ మీద ఎక్కి వాళ్ళతో పిక్స్ అవి తీసుకుంటున్నారు కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ రిసెప్షన్ ఒక పక్క జరుగుతూ ఉంటే ఇక్కడ లోపల డిన్నర్ కూడా స్టార్ట్ అయిపోయింది చాలామంది వెళ్ళి డిన్నర్ కూడా కూర్చునేసి ఉన్నారు ఇంకా మేము కూడా స్టేజ్ మీద వెళ్ళి పెళ్లి కూతురు కొడుకుని ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కంగ్రాచులేట్ చేసేసి విషెస్ చెప్పేసినాక ఇంకా మేము కూడా డిన్నర్ హాల్లోకి వచ్చేసినాము డిన్నర్ హాల్లో ఎంతమంది వచ్చినా అకామిడేట్ అయ్యేలాగా చాలా బాగా సీటింగ్ అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు మాత్రం అసలు గందరగోళం ఏం లేదు ప్రశాంతంగా ఎవరి సీడ్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే చాలా ట్రెడిషనల్ మేనర్లో వాళ్ళు బనానా లీఫ్ అంటే అరటి ఆకు ఇచ్చారు దాంతోపాటు ఒక టిష్యూ పేపర్ కూడా ఇచ్చారు వెట్ టిష్యూ పేపర్ ఈ వెట్ టిష్యూతో మనం మన ఆకుని క్లీన్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఒక వాటర్ బాటిల్ పెట్టారు ముందుగా నెక్స్ట్ ఒక బౌల్ పెట్టి అందులో టొమాటో సూప్ ఇచ్చారు దాంతోపాటు ఒక స్పూన్ ఇచ్చారు ఫస్ట్ టొమాటో సూప్తో స్టార్టర్ లాగా స్టార్ట్ చేయాలి సో నేను ఈ టొమాటో సూప్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూస్తున్నాను కొంచెం దీని టేస్ట్ ఎలా ఉందంటే స్వీట్ అండ్ సార్నెస్ మిక్సప్ అయ్యి ట్యాంగీ ట్యాంగీగా ఉంది నెక్స్ట్ స్వీట్ పెట్టారు ఇది డ్రై ఫ్రూట్స్ స్వీట్ లాగా ఉంది ఇంకా టేస్ట్ చేయలేదు ఆ తర్వాత గేవర్ అని చెప్పి ఇది రాజస్థానీ యొక్క స్పెషల్ స్వీట్ డిష్ ఐటమ్ అనమాట ఇది ఇది పెట్టిన నెక్స్ట్ వడియాలు పెట్టినారు పిక్కెలు పెట్టినారు వడియాలు చూడండి బుట్టలో ట్రెడిషనల్ మేనర్లో బుట్టలో తీసుకొని వచ్చినారు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్ ఫ్రై ఐటెం ఒకటి గోబీ ఐటెం ఒకటి ఇంకా కర్డ్ పచ్చడి పెట్టినారు నెక్స్ట్ బుజ్జి బుజ్జి రెండు ఘీ చపాతీస్ పెట్టినారు పుల్కాస్ ఇవి ఘీ పుల్కాసు దాంతోపాటు పన్నీర్ కర్రీ ఇచ్చారు ఈ పన్నీర్ కర్రీ అయితే ఎంత బాగుందంటే దాని బటరీ టేస్టు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు వాళ్ళు కారం ఏం లేదు క్యాష్యూనట్టు చేసినట్టున్నారు దాంతోపాటు పక్కన ఘీ ఇడ్లీ కూడా ఇచ్చారు ఘీ ఇడ్లీ మొత్తం దానిపైన అంతా పప్పుల పొడి అంతా స్మెల్ చేసి ఘీ వేసినారు దానిపైన ఘీ ఇడ్లీ దాంతో దానికోసం చట్నీ అండ్ కారం కూడా ఇచ్చినారు ఇక్కడ చూడండి మసాలా దోశ ఇచ్చినారు మసాలా దోశ కూడా చాలా అట్రాక్టివ్గా చిన్నదిగా బాగా బుజ్జుగా ఉంది ఈ ఇడ్లీ ఉంటే చాలా టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంది సరే చూద్దాం టేస్ట్ ఎలా ఉందని ఇడ్లీ టేస్ట్ చూశాను చాలా సాఫ్ట్గా ఘీ అయితే దానిపైన ఎక్కువ స్ప్రింకిల్ చేసినారు కనుక ఘీ టేస్టు బాగా హైలైట్నింగ్గా ఉంది ఇంకా మసాలా దోశ లోపల అయితే ట్రై కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఏదో ఉంది మసాలా ఇంకా గ్రీన్ కలర్ది కూడా ఉంది ఇది చూడండి పన్నీర్ జిలేబీ అంట చాలా టేస్టీగా ఉంది దాంతోపాటు ఇంకా కిచడి స్టీమ్డ్ కిచడి ఇచ్చినారు నెక్స్ట్ వైట్ రైస్ సాంబార్ రసం తాలింపు ఇవన్నీ ఉన్నాయి సో ఇలా జరిగిందండి మ్యారేజ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారా లేదా ఒకసారి లైక్ ఇచ్చి కామెంట్లో తెలపండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్